సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 9/4/2024 మంగళవారం, తిథి క్రోధి నామ సంవత్సర చైత్ర శుక్ర పాడ్యమి. ఈ పాడ్యమి రాత్రి 11:51 వరకు ఉన్నది. తదుపరి విదియ నక్షత్రం రేవతి ఉదయం 7:32 వరకు. తదుపరి అశ్విని యోగం వైద్యుతి పగలు 2:18 వరకు. కరణం కింస్తుజ్ఞ పగలు 10:10 వరకు. వర్జం ఈరోజు లేదు. దుర్ముహూర్తం పగల 8:20-9:11 వరకు. మరల రాత్రి 10:55-11:45 వరకు. అమృతకాలం శేషం ఉదయం 6:50 వరకు. రాహుకాలం పగలు 3:15-4:49 వరకు. ఈరోజు విశేషం క్రోధినామ సంవత్సర ప్రారంభం మరియు చైత్రమాసం ప్రారంభం ఉగాది. ఈ మాసంలో అనగా సంవత్సర ప్రారంభంలో, తెలుగు సంవత్సర ప్రారంభంలో నింబకుసుమాది భక్షణం అనగా ఉగాది యొక్క పచ్చడిని సేవించడం ద్వారా సకల శుభములు కలుగుతాయని మనకి శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలని కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలపై ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. శుభములొక్క ఖర్చులు అధికమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహకరంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, వీరు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసి అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి అర్చన చేయించుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. అనుకున్న వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం చేసుకుని మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం ఉదయం 7:32 తర్వాత ప్రారంభమవుతుంది. కావున మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. స్నేహితుల బంధువులతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, ఈరోజు అన్నదానం మరియు దేవాలయ దర్శనం చేసుకుని మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో మరియు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి ఫలాలు నైవేద్యంగా ఇచ్చిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, లేని వారికి ఆహార సదుపాయాలు మరియు నీటి యొక్క సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు ఒకటి చేసుకుని మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారంలో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు లేని వారికి ఆహార ధన సదుపాయాలు సమకూర్చిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసుకుని మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడిచిన పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. రావాల్సిందని చేతికందును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారి దినఫలం. వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.